జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం. ఈరోజు అన్న అన్న మైనపల్లి ఈరోజు చాలా సంతోషం అన్న. ఈ పండగ వాతావరణం, ఈ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను డిక్లేర్ చేసి ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డను, ఒక బీసీ బిడ్డను, ఇందిరమ్మ పరిపాలించిన గడ్డ నుంచి నాకు టికెట్ ఇచ్చి నా మీద నమ్మకంతో నాకు టికెట్ ఇచ్చిన మా అన్న రేవంత్ అన్నకు నేను జీవితాంతం పాదాభి వందనాలు చేస్తూ రుణపడి ఉంటానని తెలియజేస్తున్నా. అదేవిధంగా మా దామన్నకు, అదేవిధంగా కొండా సురేఖ కక్కకు, అదేవిధంగా పొంగులేటి సీనన్నకు, మా మెదక్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే యంగ్ డైనమిక్ లీడర్ రోహిత్ అన్న గారికి, అదేవిధంగా నన్ను మొత్తం 7 సెగ్మెంట్లలో భుజాల మీద వేసుకొని హనుమంతునిలాగా నన్ను సంజీవృతం లేక మైనంపల్లి హనుమంత్ అన్న గారికి, అదేవిధంగా మా కాటా శ్రీనివాస్ గారికి, ఇన్ఛార్జి గారికి, ఆవుల రాజిరెడ్డి గారికి, పూజాల హరికృష్ణ గారికి, అదేవిధంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారికి, డిసిసి ప్రెసిడెంట్ అంజనేయులు గౌడ్ గారికి, నిర్మలా జగ్గారెడ్డి గారికి, మదన్ రెడ్డి గారికి, నర్సారెడ్డి గారికి, అదేవిధంగా ఎన్ఎస్యు కార్యకర్తలకు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు, అందరికీ, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ముళ్లకు, మా కాకలకు, అందరికి కూడా పేరు పేరు నమ్మి పాదాభి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు ఈ మెదక్ గడ్డ ఒక చరిత్ర ఉంది. ఇక్కడ నుంచి ఇందిరాగాంధీ గారు పోటీ చేసి ఇక్కడ నుంచి ప్రధానమంత్రి అయిన గడ్డ మెదక్ గడ్డ. ఆ మెదక్ గడ్డ మీద ఈ పేదింటి బిడ్డకు మా రేవంత్ అన్న సహకారంతో ఈరోజు మెదక్ పార్లమెంట్ సీట్ ఇచ్చారు. ఆ సీటును కూడా మన అందరం కూడా, మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా నన్ను దీవించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మీ అందరికీ సేవ చేసే భాగ్యం కలిగించాలి. గెలిచిన తర్వాత కూడా 7 సెగ్మెంట్లలో ఇక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే రోహిత్ గారిని, అదేవిధంగా ఇన్ఛార్జీలను అందరినీ కలుపుకొని అక్కడ ప్రతి వారంలో ఒకరోజు అదే కాన్స్టిట్యూన్సీలో ఉండి ఇద్దరం మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని మొత్తం అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని తెలియజేస్తున్నా. మీరందరూ కూడా చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చేతి గుర్తుకే. ఈరోజు మన అభిమాన నాయకుడు, మన అందరి గుండెల నాయకుడు, బడుగు బలహీన వర్గాల పక్షవాతి మన రేవంత్ అన్న, ప్రతి ఒక్క పేద బిడ్డ గురించి ఆలోచించే వ్యక్తి మన రేవంత్ అన్న మాట్లాడతాడని తెలియజేస్తున్నాడు. ధైర్యం వీడు దోపిడి దొంగల బలతో పడతాడు. మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోయితే అవుతాడు.